సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి హాజరై అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, జోషమ్మ, ఆర్ మేరీ, ఆర్ శాంతయ్య, బీస్ లక్ష్మి, మన యాదగిరిగుట్టకు సీఎం గారితో పోయినటువంటి సందర్భంగా వారు తింటున్నప్పుడు అడిగారు, మంచిగా అందరూ సంతోషంగా ఉన్నారా అని. మా కాన్సెన్సీలా చాలా సంవత్సరాల తర్వాత మనం నీళ్ళిచ్చినాం కదా అని చెప్పేసి, అంటే బాగున్నారు సార్, మనకు ఉన్నటువంటి చెరువులు ఎన్ని, 69 dBA మీద ఎన్ని ఉన్నాయి, 70 dBA మీద ఎన్ని ఉన్నాయి, 71 dBA మీద ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, మిగిలిన నింత లేదు నింత. సీఎం గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ ఒక అంటాడు వీరయ్య అని చెప్పేసి, డిఎస్పీ వారి దగ్గర ఆయన లింగంపల్లి, మా లింగంపల్లి చెరువుకు చేరలేదు అని చెప్పి ఒక చిట్ రాసి ఇచ్చింది సీఎం గారికి. మా లింగంపల్లి చేరలేదంటే ఏం తయారడి ప్రాబ్లం ఏంటంటే కాకతీయ మేరకు నా ఇంటర్ కాడ క్లోజ్ అయిపోతుంది సార్, 69 dBA కిందికి పోతుంది, సముద్రం దాటుకొని మదిరాలు దాటుకొని ఉదరకాలు పోవాలి. ఉదరకాలు చేరిన తర్వాత ఎర్రబాటు దాటిన తర్వాత మిరియాలు ఎర్రబాటు దాటిన తర్వాత లింగంపల్లి చేరుతాయి న్యాయంగా. కానీ అసలు ఆడదాకపోయిన తర్వాత నూతన కాలం కానీ మధ్యలో కడకడ ఇట్లా విడిపోతాయి, ఇటు 69 విడిపోతే ఇటు 15 ఏళ్ళని ఒక కాలువ పోతుంది. పైన కెపాసిటీ 500 క్యూసెక్స్ ఇచ్చారు, కాలువ పొడుగు 27 కిలోమీటర్లు, ఉన్నటువంటి ఆయకట్ మొత్తం 67 వేల కిలోమీటర్లు. 500 క్యూసెక్స్ అంటే మ్యాక్సిమం 25 వేల నుంచి 30 వేల ఎకరాలు సరిపోతుంది. అప్పుడు ఉన్నవాళ్ళు మరి వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంతో దిశలు తీయలేదు కాలువలు, ఏదో వేరు మిత్ర పడుతుంది అవతల పట్టు పైన తీసుకున్నారు సార్, ప్రాబ్లం ఉందని చెప్పి గుర్తు చేసాం. అంటే 70 dBA మీద అసలు పనే జరగలేదు. జగదీష్ రెడ్డి గారు ఎదురుగానే ఉంటే మంత్రి గారు వారు ఇప్పుడు దాదాపు 25 నుంచి 30 లక్షలు సొంతంగా పెట్టి చేయించిన కాలం న్యాయంగా ఇప్పుడు దోతున్నాడు. ఇంకా ఈయన 30 లక్షల దాకా సొంతంగా పెట్టి చేయిస్తున్నాడు సార్. మరి సమస్యలు అయితే ఉన్నాయంటే ఒకసారి మళ్ళీ నీకు పూర్తి అవగాహన వచ్చిందంటే నాకు వచ్చింది సార్, 69 dBA నా నియోజకవర్గం వరకు మొత్తం నేనే నోటికి చెప్తాను. నెల రోజుల రివ్యూ పెట్టుకుని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో సమస్యలకు మొత్తం పాయింట్అవుట్ చేసి మీరు రాసుకుని నాకు తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు. అందుకే నేను దగ్గర నేను ఏ గారు చేసింది ఎక్కడైనా సరే చిన్న చిన్న ల్యాండ్ ఎక్విషన్స్ ఉన్నా, కొత్త ఓట్ల ప్రపోజల్స్ అవసరం ఉన్నా కాలువ కెపాసిటీ పెంచేది ఉన్నా, 69 dBA అవసరం అంటే కాలువ కెపాసిటీ పెంచుతాం. 1000 క్యూసెక్స్ పోవాలంటే బెడ్ విడ్త్ వచ్చేసి 6, 5, 4 ఉన్నది, దాని 8, 5, 6.5 చేస్తే కనుక కిందికి పోతుంది బెడ్ విడ్త్ అని చెప్పేసి అడిగినాం. అవన్నీ కూడా చేసే అవకాశం వచ్చింది. ఒకవేళ నిజంగా అది కనుక జరిగితే తుమ్మతుర్తి నియోజకవర్గానికి అంతకుమించినటువంటి అదృష్టం ఇంకోటి ఉండదు. దాదాపు 12 నెలల కాలంలో మినిమం 6 నెలలు అయితే నీళ్ళు చూపించచ్చు కాలంలో, మినిమం అని చెప్పేది ఎక్కువ సైడ్ 10 నెలలు ఉండొచ్చు, మినిమం 6 నెలలు మాత్రమే నీళ్ళు చూపించచ్చు. ఏది కారణం అంటే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ అని చెప్పేసి తీసినటువంటి ఈ కాలువలు ఎస్ఆర్ఎస్పిలో గోదావరి జిల్లాలో ఎక్కువ వచ్చి వరద వస్తే ఆ నుంచి వచ్చేటువంటి నీళ్ళు మిట్మానేరు లోయర్ మానేరు చేరుకొని కిందికి రావాలి, మైలారం కానీ బయలవాలి కానీ మనకు రావాలి న్యాయంగా. కాకపోతే అక్కడ నుంచి వచ్చే వాటర్ గోదావరితో వచ్చే వాటర్ ఎస్ఆర్ఎస్పి నిండే పరిస్థితి కనపడతలేదు కాబట్టి దాని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించినటువంటి కేసీఆర్ గారి సృష్టి ఏదైతే కాళేశ్వరం ఉందో అదే గోదావరి నది ముందరకు వచ్చిన తర్వాత పైకి వచ్చేటువంటి ఉప్పు నది హైదరాబాద్ వచ్చి అక్కడ కలుస్తూ ఉంటాడు. అది నీటి లభ్యత ఎక్కువనే మాకు అది నీటి లభ్యత ఎక్కువన్నది అక్కడ కట్టకపోతే 200 TMCల వాటర్ ప్రతి ఏడాది పోయి ఉత్తగా సముద్రాలు కలుస్తున్నాయి. ఎక్కడైతే నీటి లభ్యత ఉందో ఆ ప్లేస్ను చూసి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర సార్ కాళేశ్వరం ఆనకట్ట కట్టినట్టు అక్కడి నుంచి ఫస్ట్ తీసుకున్నటువంటి లిఫ్ట్ వెనక్కి తీసుకుపోతున్నాడు. అదే సముద్రం ఏదైతే ఇప్పుడు గోదావరి నదిపై సముద్రం కలవనో అదే గోదావరి నది మీద ముందర ఒక దగ్గర దొరికినటువంటి నీళ్ళని అదే నది ఎంతగా పోస్తున్నాడు. అంటే 2 సార్లు పోస్తాడు, సుందీల కాడ పోస్తాడు, అన్నారక్కడ పోస్తాడు, అన్నారం కాంచెట్టుగా తీసుకొచ్చి ఎల్లంపల్లి మీద పోస్తాడు.